గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిజ నిర్ధారణకై ఈ రోజు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బృందానికి బీజేపీ ముఖ్య నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నగరంలో ఇటీవల పట్టపగల నడి రోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ స్పాట్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. దీంతో ఈరోజు గుంటూరులో కమిషన్ సభ్యులు పర్యటించనున్నారు. జాతీయ బృందం మొదట హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి తర్వాత రమ్య కుటుంబ సభ్యులతో సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఏ టైంకి కమిషన్ సభ్యులు పరిశీలించున్నారు, ప్రాంతాన్ని వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? సతీష్, మొత్తమే చూసుకుంటే కనుక గుంటూరు నగరంలో పట్టపగలే ఇటీవల జరిగిన బీటెక్ విద్యార్థి హత్యకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చమైన సంగతి తెలిసింది. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించి స్పాట్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. వారు ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో బస చేశారు. వారు అక్కడి నుంచి కూడా కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హిట్లర్ నేతృత్వంలో ఆయనతో పాటు మరికొంతమంది అంజులా బాల, సుదాష్ పార్టీ, ఏకే డోలా, నవీన్ రోహిలు ఈ బృందంలో ఉన్నారు. వీరంతా కూడా 10:55 సమయంలో గుంటూరులో స్పాట్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత 11:00 రమ్య కుటుంబ సభ్యులతో సమావేశం అవుతారు. వారు అక్కడి నుంచి గుంటూరు ఆర్ఎండి గెస్ట్ హౌస్ కి చేరుకొని అక్కడ ఒక గంట సేపు దీనికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఎవరన్నా వినతి పత్రాలు కానీ ఫిర్యాదులు కానీ ఇస్తే తీసుకునేందుకు అక్కడ వారు 12 బావగారు ఉంటారు. అక్కడి నుంచి కూడా వారు ఏపీ సెక్రటరేట్ కి వెళ్తారు. అక్కడ డీజీపీ, సిఎస్ అలాగే ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. 2:00 వారు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వారు తిరిగి 4:00 సమయంలో ప్రైవేట్ హోటల్ కి వస్తారు. అక్కడి నుంచి సాయంకాలం 5:00 సమయంలో, యాక్చువల్ గా ఉదయం 9:00 టీడీపీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా వారు కలవటానికి వచ్చినా కానీ టయాన్ని సాయంత్రం 5:00 కలవాలని చెప్పి టీడీపీ బృందాన్ని చెప్పారు. సాయంత్రం 5:00 తర్వాత టీడీపీ బృందాన్ని కలిసి రాత్రి 6:00 సమయంలో కూడా వారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీ వెళ్తారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివా.